తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావుని వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయారు. వారిది ముందు గుండె నొప్పి అని చెప్పి వార్తలు వచ్చినాయి, తర్వాత హత్య అని తెలుగుదేశం పార్టీ వారు, వైసీపీ పార్టీ వారు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని ప్రెస్ మీట్లు పెట్టి పోటీ పడి పేపర్ల నిండా టీవీల నిండా ఎలక్షన్ల ముందు గోల చేశారు. హత్య మీరు చేశారని ఎంత దారుణం అండి. హత్య జరిగి ఎంతకాలం అయింది? ఆ రోజున వివేకానందరెడ్డి గారి భార్య మరియు జగన్మోహన్ రెడ్డి గారు మా వివేకానందరెడ్డి గారిది హత్య, ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు కనుక ఇది దీన్ని సిబిఐకి కేసు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని హైకోర్టులో హైదరాబాద్లో పిటిషన్ వేశారు. అది విచారణ జరుగుతుంది. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ పోలీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసి కేసు ఎంక్వైరీ మొదలుపెట్టారు. అదేమైందో తెలియదు. తర్వాత పరిస్థితులు మారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి వారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆ కేసును సిబిఐకి అప్పచెప్పలేదు. మరి ఆ రోజు సిబిఐకి అప్పచెప్పాలని ఎందుకు కేసు వేసినట్టు హైకోర్టులో? మీ అధికారంలో వచ్చారు కదా, మీకు ఇప్పుడు ఆంధ్ర పోలీసు మీద నమ్మకం ఉందా లేదా? ఆంధ్ర పోలీసు మీద నమ్మకం ఉంటే కేసు దర్యాప్తు పూర్తి చేయాలి కదా. మరి ఇంతకాలం 8 నెలలు దాటిపోయింది, ఎందుకు పూర్తి అవ్వలేదు? కారణం ఏంటి? మీరు కూడా ఒక సిట్ ఏర్పాటు చేశారు కదా, ఆ సిట్ యొక్క రిపోర్ట్లు ఏంటి? రోజువారీ ఏం జరుగుతుంది? పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? ఆ యొక్క సమాచారం ఏమన్నా దొరికిందా, లభ్యమైందా? ప్రజలకు తెలియదు, వార్తా పేపర్లు తెలియదు, టీవీలకు తెలియదు. ఈరోజు ముఖ్యంగా ఇది మనకు చర్చకి ఎందుకు వచ్చిందంటే, వివేకానందరెడ్డి గారి కూతురు సునీత గారు నిన్న హైకోర్టులో ఇంకొక కేసు వేశారండి. ఎందుకంటే ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా అమ్మగారు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పని అన్నారు. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీ ఎందుకు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పట్లేదు? ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని హైకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. పైగా వారు 15 మంది నిందితుల పేర్లు చెప్పారు, వీళ్ళ మీద నాకు అనుమానం ఉంది అని. అందులో జగన్మోహన్ రెడ్డి గారి బంధువులే ఉన్నారు 10 మందికి పైగా. అంటే దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు ఎంతమంది ఉంటే ఈ కేసు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అటు చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, ఈయన అధికారంలోకి వచ్చి ఏమి చేయడు చేయబోడు కూడాను. దీని అర్థం ఏంటంటే ఈ విషయం ఆయన హత్య చేసింది ఎవరో చంద్రబాబు నాయుడికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, తెలుగుదేశం పార్టీకి తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుసు, కానీ ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలియనివ్వరు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ ప్రజల్ని రెండు వర్గాలుగా చీల్చి మేము గొప్ప మీకోసం మేము పోరాటం చేస్తాం, మీకోసం మేము పోరాటం చేస్తామని చెప్పి ఒక రెండు వర్గాలు చేసి ప్రజల్ని పిచ్చివాళ్ళని చేసి వీళ్ళు ఓట్లు దండుకుంటున్నారు. చూడండి, వైఎస్ వివేకానందరెడ్డి గారు సొంత బాబాయ్ చనిపోతేనే పట్టించుకొని ముఖ్యమంత్రి గారిని ఎవరైనా చూశారా? మనం ఎక్కడైనా చూసామా? ఇది పరిస్థితి. మరి ఆ సునీత గారు, వారి అమ్మాయి సునీత గారు వేశారు కనుక ఈ కేసు సిబిఐకి వెళ్తే నిజానిజాలు నిగ్గు తెలుస్తారని, నిగ్గు తేలాలని తెలుసుకుందామని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడండి, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసు, వెల్లంపల్లి శ్రీనివాసు, గ్రంథి శ్రీనివాసు, మీరు ఎంత దొంగలో, ఎంత పిచ్చివాలో, రవిచంద్రారెడ్డి ఎంత పిచ్చి కూతలు కోస్తున్నారో, అసలుకి మీరు ఒక స్పృహ ఉన్న మనుషులుగా మాట్లాడుతున్నారో, స్పృహ లేకుండా మాట్లాడుతున్నారో,
ఒక్కసారి ఈ కేసు గురించి మాట్లాడండి. మీకు ధైర్యం ఉంటే ఈ కేసు పూర్వపరాలు ఏంటి, ఏం జరుగుతుందో చెప్పండి ప్రజలకి. ఇది మానేసి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు అర్థం పర్థం లేకుండా, సమాచారం లేకుండా నోటికి ఎదుస్తుంది మాట్లాడి. ఎంత పిచ్చి వాళ్ళని చేస్తే అయిపోతుందా? నోటికి వచ్చి మాట్లాడితే భయపడిపోతారా? అదేనా పిచ్చితనం? మీరు పిచ్చి వాళ్ళు చేసి ఎదుటివాళ్ళు పిచ్చి కుక్కలని, పిచ్చి వాళ్ళని నోరు అదుపులో పెట్టుకోమని, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని, సిగ్గు లేదని ఇయా మాట్లాడేది మీరు మంత్రులేనా? అసలుకి ఒక్కసారి మీరు గమనించండి, ఎవరికి సిగ్గుందో, ఎవరికి శరం ఉందో, ఎవరికి చీముందో, ఎవరికి నెత్తురు ఉందో, ఎవరు ఉప్పు తింటున్నారో, ఎవరు కారం తింటున్నారో ఒక్కసారి ప్రకటించండి. మీ కోడి కత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు దాడి చేశారో బయటికి తీసుకురండి. మీ దమ్ముంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చేశారో దమ్ముంటే బయటికి తీసుకురండి, వాళ్ళకి ఉరిశిక్ష వేయించండి. అప్పుడు చెప్తాం మీకు దమ్ము ధైర్యం ఉందని. దమ్ము ధైర్యం లేని మంత్రులు మీరు మంత్రులు, మీరు ఎమ్మెల్యేలు మీరు ఎమ్మెల్యేలు. ఛీ, సిగ్గుపడుతున్నాం తెలుగు ప్రజలుగా, సిగ్గుపడుతున్నాం మేము. తెలుగు ప్రజలు గమనించండి ఏం జరుగుతుందో చూద్దాం. మరి వివేకానంద గారు కూతురు వేసింది కదా సునీత గారు హైకోర్టులో, సీబీఐకి అప్పచెప్పాలని చూద్దాం. సీబీఐకి ఏమైనా అప్పచెప్తారేమో, అప్పటికైనా అట్లీస్ట్ నిజాలు బయటకు వస్తాయని గ్రహిద్దాం, బయటికి రావాలని కోరుకుంటూ. ఇది మన భారత స్వాతంత్రంలో ఉన్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యం అండి. ఇది ఇద్దరు వాడు అధికారులు ఉంటే వీడిని కాపాడుతారు, వీడి అధికారులు వాడిని కాపాడుతారు, ఇద్దరు కలిసి ఇద్దరు దొంగలని మనకు తెలిసి కూడా మనం వాళ్ళకి ఓట్లు గెలిపించుకున్నాం. ఈ వ్యవస్థ మారాలి. తెలుగు ప్రజలు గమనించండి, ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. ఇద్దరు ఒకటే, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుని నటిస్తారు, బట్ ఇద్దరు ఒకటే. చూసారుగా కేసులు ఏమైందండి? ఆంధ్ర పోలీసు మీద నమ్మకం లేదని అన్న ఆ పెద్ద మనిషి, అదే ఆంధ్ర పోలీసుల చేత పోలీసు రాజ్యం చేయిస్తున్నాడండి. ఒకసారి గమనించి నిజమా కాదా ఇది? పోలీసు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు? రాజధాని రైతులను ఎట్లా హింసిస్తున్నారు? ఒక చెప్పకూడదు కానీ పోలీసులు పికెట్ చే ఆ పోలీసులు ఏముంటుందని ఏమంటారు వారిని, వాళ్ళతో కవాతు తీయించండి. పోలీసులు కవాతు తీయించండి, అర్థం కాదు నాకు. సిఆర్పి దళాలు, రిజర్వ్ పోలీసు, యాంటీ గుండా స్క్వాడ్, యాంటీ నక్సలైట్ స్క్వాడ్లు, అమ్ము రాజధాని రైతులు అమాయకులు అండి. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టట్లే, ఏ ఆస్తి తగలబెట్టట్లేదు. ఇంతవరకు వాళ్ళు ఒక్కటి చూపించారు నాకు, ఒక ప్రభుత్వ ఆస్తి మీద దాడి చేసినట్టు. అటువంటి అమాయకుల మీద మీరు ఆ పోలీసు వారు ఇంత అచ్చవిచ్చులుగా చేస్తున్నారే, అటువంటి పోలీసులు మీకు ఇంత ఇష్టమైన పోలీసులు అయిపోయారే, మొన్నటిదాకా ఆంధ్ర పోలీసులు నమ్మకం లేదన్న వ్యక్తులు మీకు ఇష్టమైపోయారే. కనీసం అవగాహన తెచ్చుకోండి తిరుపతి జిల్లారా. ఈ నాయకులు ఎట్లా ఉన్నారు, ఈ పోలీసు వ్యవస్థ ఎట్లా ఉంది, పోలీసులు బ్యూరోక్రాట్స్ ఏమండి వాళ్ళు? ఒక ప్రజాప్రతినిధులకి అమ్ముడైపోయారనుకోవాలో, వాళ్ళకి దాసోహం అన్నారో, ఏమైపోయారు తెలుసు? ఒక్కసారి మీరు గ్రహించండి, మంచిని గ్రహించండి, మంచితనానికి ఓటేయండి. ఇప్పటికైనా సరే నిజాలు తెలుసుకోండి. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీళ్ళకి వస్తుంటాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.